ಅಹಮತ್ಯಂತ ದುರ್ಬುದ್ಧಿ ಕ್ವಚಾತ್ಮಹಿತವೀಕ್ಷಣ ಯದ್ಧಿತಂ ಮಮ ದೇವೇಶ ತದಾಜ್ಞಾಪಯ ಮಾಧವ. ಅತ್ಯಂತ ಪವಿತ್ರಮೈನಟುವಂತಿ ಈ ಆಶ್ವೇಜ ಮಾಸಂಲೋ ಶುಭೋದಯ ವೇಳಲು ದೇವದೇವುಡైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరవిధారుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆశ్వేజ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆశ్వేజ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఎంత భక్తి ప్రపత్తులతో మనం ఆచరిస్తామో అంత సత్ఫలితాలను మనందరం కూడా పొందగలుగుతాం. విశేషించి ఈ శరన్నవరాత్రి కాలంలో, ఈ శరదృతువులో, ఈ ఆశ్వేజ మాసంలో మన జీవితపు ప్రతి ఒక్క క్షణాన్ని కూడా యజ్ఞమయంగా మలుచుకొని ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో అప్పుడే ఇంకా సత్ఫలితాలను ఈ జీవితం ఒక్కసారి ఆరంభించినందుకు మన జీవిత కాలాన్ని చరితార్థం చేసుకుంటూ ఫలవంతమైనటువంటి దినములను గడపడానికి మనకు ఒక అవకాశం మిగులుతుంది. అందుకే అంటున్నారు, భగవంతుడికి మనం నిజం చెప్పేయాలి. ఎవరి దగ్గరైనా అబద్ధమాడొచ్చునేమో, అసలు అబద్ధం ఆడకూడదు, కానీ భగవంతుడి దగ్గర మాత్రం నీవు ఏమి మాట్లాడినా ఆయనకి తెలియనటువంటిదా, కనుక నిజం చెప్పాలి. అందుకే క్వాహమత్యంత దుర్బుద్ధి, భగవంతుడా నీకు తెలియంది కాదయ్యా, నేను చాలా దుర్బుద్ధి కలిగినటువంటి వాడిని, అందులో ఏమాత్రం సందేహం లేనే లేదు. నాకు దుర్బుద్ధే గనక లేకపోతే అసలు నేను ఇక్కడ ఎందుకు పుడతాను? నాకేమాత్రము దుర్బుద్ధి రవ్వంత కూడా లేనప్పుడు నేను ఈ పాటికే ఎప్పుడో వైకుంఠానికి చేరుకో ఉండాలి కదా, ఇంకా ఈ అజ్ఞానమైనటువంటి సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాను అంటే నేను దుర్బుద్ధి కలిగిన వాణ్ణి, సందేహమేమీ కూడా లేదు. అందుకే క్వాహమత్యంత దుర్బుద్ధి క్వచాత్మహిత వీక్షణం, అదే దుర్బుద్ధినై ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నాను కనుక నీ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి నా దగ్గర శక్తి లేదయ్యా. అందుకే స్వామి యద్ధితం మమ దేవేశ తదాజ్ఞాపయ మాధవ, నాకు ఏది హితమో నీవే దగ్గర ఉండి నాకు ఉపదేశించి ఒక సన్మార్గంలో నన్ను నడిపించవయ్యా గోవింద అని మనందరం కూడా కోరుకోవాలి. అప్పుడే ఒక చక్కనైన మార్గంలో మనం ముందుకు సాగగలుగుతాం. అప్పుడే మనందరం కూడా మోహాన్ని విడిచిపెట్టి, అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞాన మార్గంలో, భగవన్ మార్గంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ మార్గాన్ని చూపించవలసినటువంటి ఉపాయము, ఉపేయము సర్వము కూడా వాడే ఆ గోవిందుడిని మనం అందరం కూడా శరణాగతి చేయాలి. అందుకే గోవిందుడు కూడా ఈ రోజున చూడండి, స్వామివారికి జరుగుతున్నటువంటి విశేష ఉత్సవాలలో చాలా గొప్పదైనటువంటి దర్శనాన్ని మనకిస్తూ ఉన్నాడు గోవిందుడు. ఈరోజు ప్రాతకాల వేళలో హనుమద్వాహనంపై భగవంతుడు మనలందరినీ కూడా అనుగ్రహిస్తాడు. హనుమద్వాహన తత్వం మనందరికీ కూడా తెలుసును కదా. హనుమంతుడు నిజంగా భక్తాగ్రగణ్యుడు హనుమంతుడు. అసలు భక్తుడు అంటే ఎలా ఉండాలో, ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎవరిలాగా ఉండాలో తానుండి చూపించినటువంటి వాడు హనుమంతుడు. అంత మహాభక్తుడుగా ఉండాలి. తనకు ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలున్నా, ఎంత బలమున్నా కూడా రామ 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 అంటూ తన జీవితాన్ని ఎంతో గొప్పగా భక్తి మార్గంలో ఉన్నటువంటి వాడు చిరంజీవి హనుమంతుడు. అటువంటి హనుమంతుణ్ణి అధిరోహించి ఈ రోజున భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. భక్తి మార్గంలో అజ్ఞానాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళమని మనందరినీ కూడా ఆజ్ఞాపిస్తాడు భగవంతుడు. అదేవిధంగా ఈరోజు సాయంకాల వేళలో గజవాహనంపై భగవంతుడు ఊరేగుతాడు. ఎంతో విశేషమైనటువంటిది. ఎన్నో కష్టాలలో ఉన్నటువంటి ఆ గజరాజు కూడా అందుగలడిందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంటూ ప్రహ్లాదుడు చెప్పిన రీతిగా సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుణ్ణి ఒక్కసారి శరణాగతి చేసింది ఆ గజరాజు. అందుకే భగవంతుడు సిరికించప్పడు శంఖ చక్రయుగములు చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడ భ్రగపతిని మన్నింపడు అంటూ భగవంతుడు పరుగు పరుగున వచ్చి ఆ గజరాజును అనుగ్రహిస్తాడు. అలా భక్తులను రక్షించడము తప్ప నాకు మరొక కార్యము ఏదీ కూడా లేదు అనేటువంటి భగవతత్వము ఆ గజవాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క దర్శనంతో మనకు అవగతమవుతుంది.
కాబట్టి ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఆత్మవిశ్వాసంతో భగవంతుణ్ణి నమ్మి బ్రతకడం కన్నా కూడా ఈ లోకంలో మనకు ఎంతో గొప్ప కార్యం మరొకటి ఏది కూడా లేదు. కాబట్టి ఈ జ్ఞానాన్ని పొంది సర్వాంతర్యామి అయినటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా శరణాగతి చేస్తూ మన జీవితాన్ని ముందుకు సాగుదాం. ఇంకా గొప్పదైనటువంటి ఆశ్వేయుజ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.